నమస్కారం అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రోజు నేను మీకు సిల్వర్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కల్చాలు చూపించబోతున్నాను మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మోర్ డిజైన్స్ కోసం మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కల్చాల్ కలెక్షన్ లో మన ఫస్ట్ చూడబోయే కల్స్ మీదేనండి చూస్తున్నారు కదా ఇది మనకి గోల్డ్ కోటెడ్ లో వచ్చి చాలా ఎలిగెంట్ గా ఉంది కదండి లుక్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా మనకి కంప్లీట్ గా నంషి వర్క్ అయితే వచ్చిందండి డిజైన్ ఇదంతా మనకి గోల్డ్ కోటెడ్ లో అయితే వచ్చింది అనమాట ఈ కలసం వచ్చేసి మనకి అష్టలక్ష్మి కలసం అయితే వచ్చిందండి అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి మనకి ఎంబోస్ట్ అయి వచ్చారు అండ్ ఇక్కడ మనకి టూ ఎలిఫెంట్స్ అయితే వచ్చాయి మనకి కంప్లీట్ గా కలసం అంతా అలానే ఉందండి అండ్ కింద మీరు చూసుకుంటే ఇక్కడ మనకి పద్మం లాంటి డిజైన్ అయితే వచ్చింది గోల్డ్ కోటెడ్ లో అండ్ దీని వెయిట్ వచ్చేసి 423 grams అండి ఇది మీరు వ్రతాల్లో వాడుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న కలసం మనకి సిల్వర్ ప్లేన్ లో అయితే వచ్చిందండి డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ చాలా చక్కగా ఎంబోస్ట్ అయి వచ్చాయన్నమాట ఇదంతా కంప్లీట్ గా మనకి నంషి డిజైన్ అయితే వచ్చిందండి అండ్ మధ్యలో మీరు చూసుకుంటే ఇది మనకి లీఫ్ డిజైన్ చాలా చక్కగా ఉంది కదండి ఇక్కడ మీరు చూసుకుంటే మనకి కొంచెం హైలైట్ చేయడానికి శాండ్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట ఈ కలసం వెయిట్ వచ్చేసి 252 grams అండి ఇది మీరు అన్ని పర్పస్ కి వాడుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న కలసం మనకి కాపర్ కోటెడ్ లో అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ఎంత ఎలిగెంట్ గా గ్రాండ్ లుక్ లో ఉందో డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి పార్ట్ అంతా కంప్లీట్ గా ప్లెయిన్ లో వచ్చిందనమాట అండ్ ఇక్కడ చూడండి ఇదంతా మనకి లీఫ్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది కదా ఇదంతా మనకి కాపర్ కోటెడ్ లో అయితే వచ్చింది అండ్ కింద మీరు చూసుకుంటే ఇది మనకి కంప్లీట్ గా అష్టలక్ష్మి లో అయితే వచ్చిందండి డిజైన్ లోని మధ్యలో మీరు చూసుకుంటే అమ్మవారు మనకి ఎంబోస్ట్ అయి వచ్చారనమాట సో అమ్మవారు మనకి కంప్లీట్ గా కాపర్ కోటెడ్ లో అయితే వచ్చారు అండ్ ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ అయితే వచ్చాయి కింద మీరు డిజైన్ చూసుకుంటే చాలా గ్రాండ్ గా ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి లీవ్స్ అండ్ ఇంకా ఫ్లవర్స్ వచ్చేసి మనకి కాపర్ కోటెడ్ లో అయితే వచ్చాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట ఈ కలసం వెయిట్ వచ్చేసి 867 grams ఇది కూడా మీరు పూజల్లో వ్రతాల్లో వాడితే చాలా బాగుంటుంది మనం నెక్స్ట్ చూడబోయే కలసం ఇదేనండి ఇది మనకి అష్టలక్ష్మిలో వచ్చిందనమాట డిజైన్ లో డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి పార్ట్ అంతా మనకి ప్లెయిన్ లో వచ్చి కింద చాలా గ్రాండ్ గా ఇచ్చారండి డిజైన్ డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి ఇదంతా కంప్లీట్ గా లీవ్స్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి మధ్యలో మనకి శాండ్ ఫినిషింగ్ తో అయితే వచ్చిందనమాట చూడడానికి చాలా లుక్ చాలా హైలైట్ గా ఉంది అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మనకి అష్టలక్ష్మిలు అంతా కంప్లీట్ గా మనకి యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చారండి అండ్ అమ్మవారు కూడా మనకి ఎంబోస్ట్ అయి వచ్చారనమాట అండ్ ఇక్కడ చూడండి మనకి డిజైన్ అంతా కంప్లీట్ గా లీవ్స్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇది మనకి గ్లాస్ డిజైన్ లో ఉంది అందుకే చూడడానికి మనకి చాలా షైనీ లుక్ లో ఉందండి ఇప్పుడు మీకు చూపించిన కలసాలన్నీ మనకి 92 silver లో అయితే వస్తున్నాయి అనమాట దీని వెయిట్ వచ్చేసి 633 grams ఇది కూడా మీరు పూజలకి వ్రతాలకి గిఫ్టింగ్ పర్పస్ గా కూడా ఇవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న కలసం మనకి కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చిందండి పైనంతా ప్లెయిన్ గా వచ్చి కింద మనకి లైన్స్ లో వచ్చిందనమాట ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా మనకి లీవ్స్ ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా మనకి ఇదంతా యాంటిక్ పాలిషింగ్ లో అయితే వచ్చింది అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇదంతా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి అష్టలక్ష్మి అనమాట ఈమె కూడా ఇక్కడ మనకి ఎంబోస్ట్ అయి వచ్చారు అండ్ కింద వచ్చేసి మనకి పద్మం లాంటి డిజైన్ అయితే వచ్చిందండి చాలా సింపుల్ గా అండ్ బ్యూటిఫుల్ గా ఉంది దీని వెయిట్ వచ్చేసి 294 grams అండి దీన్ని కూడా మీరు పూజల్లో వాడుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న కలసం మనకి గోల్డ్ కోటెడ్ లో అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ లీవ్స్ గోల్డ్ కోటెడ్ లో అయితే వచ్చాయన్నమాట అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇదంతా శాండ్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి అండ్ నంషి డిజైన్ అయితే వచ్చిందనమాట మధ్యలో మీరు చూసుకుంటే ఫ్లవర్స్ వచ్చేసి మనకి గోల్డ్ కోటెడ్ లో అయితే వచ్చాయి అండ్ కింద మీరు చూసుకుంటే మనకి పద్మంలా వచ్చి కంప్లీట్ గా గోల్డ్ కోటెడ్ లో అయితే వచ్చిందండి చూడడానికి చాలా డిఫరెంట్ గా బాగుంది కదా దీని వెయిట్ వచ్చేసి 238 grams అండి ఇది మీరు గిఫ్టింగ్ పర్పస్ గా ఇస్తే చాలా బాగుంటుంది